రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో వ్యవస్థాపక దినోత్సవాన్ని మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను సీనియర్ టీడీపీ నేత ఎం గోపాల్ నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఇంగిరాల వెంగళమ్మ, మాజీ ఎంపీటీసీ పాకం వెంకయ్య, దేశం నేతలు తోటపల్లి రామ్మోహన్, దారా వెంకటేశ్వర్లు, చింత సీతారామయ్య, స్థానిక సర్పంచ్ ఇంగిరాల చైతన్య, తోట శ్రీనివాసులు, ఓటుకూరు అవినాష్, పొలబక సీనయ్య, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు తెలుగుదేశం పార్టీ 41 ఆవిర్భావం సందర్భంగా ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, కేంద్రానికి గులాంగిరి చేసేటువంటి ముఖ్యమంత్రులు ఉన్నటువంటి ఆ రోజుల్లో తెలుగువాడి ఆత్మ గౌరవం ఢిల్లీ నడి వీధుల్లో తాకట పెడుతున్నటువంటి ఆ రోజుల్లో తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆనాడు తెలుగు సినీ పరిశ్రమలో రారాజుగా వెలుగొందుతున్నటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు, ఈ యొక్క తెలుగు జాతికి, ఈ తెలుగు సినిమా పరిశ్రమలో నన్ను ఆదరించి అభిమానించిన ఈ తెలుగు ప్రజలకి కొంత నా పరంగా కొంత సేవా భావం చేయాలనే ఆలోచనతో తన యొక్క 60వ సంవత్సరంలో ఈ యొక్క రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నామని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆయన యొక్క నాయకత్వంలో దిగ్విజయంగా ఎన్నికల్లో విజయం సాధించి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం రావడం జరిగింది. ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక రామారావు గారికి దక్కింది. ఆ విధంగా పార్టీని ఆయన కాపాడుకుంటూ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ మధ్యలో చాలా సంక్షోభాలు వచ్చినాయి. ఈ సంక్షోభాలన్నిటి కూడా అధిగమించి ఆయన పార్టీ నడపడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర పెద్దలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని తుది ముట్టించాలా, ఈ పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నాలు చేయడం జరిగింది. అది వాళ్ల వల్ల కాలేదు. వాళ్లే కాదు, అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని కొంతమంది నాయకులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది జరిగే పని కాదు. తెలుగుదేశం పార్టీ ఆషామాషీగా అల్లాటప్పగా పుట్టిన పార్టీ కాదు. పేదవాడి కడుపు మంటలోంచి, కర్షకుడి చెమటలోంచి, కార్మికుడి కష్టంలో నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన యొక్క ఆధ్వర్యంలో పార్టీ దిగ్విజయంగా నడుస్తూ ఉండింది. కొన్ని సంక్షోభాల వల్ల పార్టీని ఇప్పటి మాజీ ముఖ్యమంత్రులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఆయన చేతబట్టి, పార్టీ పగ్గాలు చేతబట్టి పార్టీని దిగ్విజయంగా నడుపుకుంటూ వస్తూ ఉన్నారు. రామారావు గారి ఆలోచన ప్రకారం ఆయన మార్గంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పార్టీని అప్పటి నుంచి కూడా చాలా దిగ్విజయంగా నడుపుకుంటూ వస్తున్నారు. పార్టీలో కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ఈరోజు కొన్ని సంక్షోభాలు ఎదుర్కొన్నాము. ఈ సంక్షోభాలు తెలుగుదేశం పార్టీకి కొత్త ఏం కాదు. ఈ సంక్షోభాలు మనం చాలా తేలిగ్గా మనం దాటగలం. ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంటూ ఈ పార్టీకి ఈరోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కానీ, ఈ ప్రభుత్వ యొక్క దమనకాండను కానీ, ఈ ప్రభుత్వ యొక్క అవినీతిని కానీ, ఈ ప్రభుత్వ యొక్క కేసులు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ చాలా కొత్త ఏం కాదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఈ తాత్కాలికం మాత్రమే, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా మంచి రోజులు రాబోతున్నాయి. ఎన్టీఆర్ గారి ఆశయాలు త్వరలో తీరబోతున్నాయి. ఆయన యొక్క ప్రభుత్వ విధానాన్ని మళ్ళీ మనం త్వరలో చూడబోతున్నాం.